లేదా ఎస్సీలో ఉన్న కుర్రాలు చచ్చిపోతారు. ఎవరు చచ్చిపోయినా కూడా ఇది ప్రతిపక్షాలు చేసింది మేము, ఎందుకంటే అంబేద్కర్ జిల్లా ఇచ్చింది మేము కాబట్టి ఖచ్చితంగా ఈ గొడవలు చేసేది మేము కాదు, మాకు సంబంధం లేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇల్లు తగలబెట్టారు, మా మంత్రి గారు ఇల్లు తగలబెట్టారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాల వాళ్ళ ఇల్లు. కాకపోతే వాళ్ళు చేసిన దాని వల్లే వీళ్ళు చచ్చిపోయారు. ఈ బీసీ కుర్రాడు చనిపోయాడు, ఓసీ కుర్రాడు చనిపోయాడు, లేకపోతే ఎస్సీ చనిపోయాడు అని మళ్ళీ అది కూడా సింపతి సార్. ఇటువైపు రెండు వైపులా వాడి ఉంది సార్ వీళ్ళు, వీళ్ళు ఇక్కడ ఉపయోగించిన ఈ ఆయుధానికి రెండు వైపులా ఏది జరిగినా వాళ్ళకే మంచిది. రాజేష్, జనసేన టీడీపీ దీని వెనుకున్నాయని హోంమంత్రి గారు ప్రకటించారంటే, అంటే వైసీపీ లేదు అన్నారంటే, ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ వైసీపీని టచ్ చేయొద్దనేగా, అంటే హోంమంత్రి స్వయంగా ప్రకటిస్తే. సార్ హోంమంత్రి గారికి పోలేండి, ఆ మాట అంటాను కన్నా పర్మిషన్ ఇచ్చారు సార్, సంతోషం. హోంమంత్రి గారు అని ఒక పదం ఉంది ఆవిడకి, ఆవిడ కూడా మీడియాతో మాట్లాడొచ్చు అని ఈ సంఘటన మీద స్పందించడానికి ఆవిడకి పర్మిషన్ ఇచ్చినందుకు వైసీపీ అధిష్టానానికి ఒక దళిత నాయకుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మొన్న సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఆవిడ మాట్లాడలేదు, అంతకుముందు ఎన్నో దళిత మీద దాడులు జరిగినప్పుడు ఆవిడ మాట్లాడలేదు, కానీ పోన్లేండి మరి ఈ ఒక్క విషయంలో అన్న ఆవిడకి పర్మిషన్ ఇచ్చారు. కానీ దీనిలో అసలు లాజిక్ మూర్తి గారు, వైసీపీ లేకపోతే టీడీపీకి జనసేనకి ఏంటండి ఉపయోగం? ఈ రోజున ఇందాక ఆయన పినిపే విశ్వరూపు గారు ఒక వీడియోలో మాట్లాడుతూ ఆయన అన్నాడు, నా ఇల్లు తగలబెట్టారు, నా పక్కన ఉన్న పొన్నాడు సతీష్ గారి ఇల్లు తగలబెట్టారు, నా ఇంకో కొంచెం దూరంలో ఉన్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు గారి ఇల్లు ఎందుకు తగలబెట్టలేదు అని అడిగాడు. అంటే అక్కడ అది కూడా సింపతి, అంటే ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారనే ప్రయత్నంలో అతనికి అతనే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. టీడీపీ వాళ్ళు ఇల్లు ఎందుకు తగలబెడతారండి? ఇది సింపతి గిరిమైనప్పుడు ఒకవేళ నిజంగానే టీడీపీ వాళ్ళు ఇల్లు కానీ తగలబెడితే ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు టీడీపీకి, మా గురించి చంద్రబాబు నాయుడు గారి ఈ అంబేద్కర్ జిల్లా అడిగారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఇల్లు తగలబెట్టారని చెప్పి మొత్తం అంతా ఆ సానుభూతి అంతా టీడీపీ వాళ్ళ మీదకి వీళ్ళు ఎలాగేస్తారు? వీళ్ళు ఆడే గేమే సానుభూతి గేమ్ అయినప్పుడు వాళ్ళు ఇల్లు తగలబెట్టుకుంటూ ఆ మంటలు కూడా కంటిన్యూ లైవ్ లో ఆ మంటలు అలా కాలుతానే ఉన్నాయి సార్. మీరు అన్నట్టు గ్యాస్ సిలిండర్లన్నీ తీసి పక్కన పెట్టుకున్నారు, గ్యాస్ సిలిండర్లన్నీ పక్కన పెట్టుకున్నారు, ఆ ఇల్లు ఆ తగలబడుతున్నది అవన్నీ వీడియోలు ముందుగానే వస్తున్నారు ఆందోళనకారులు అని తెలిసినప్పుడు పినిపే విశ్వరూప్ గారిని తరలించిన పోలీసు వారికి పినిపే విశ్వరూప్ గారి ఇంటి ముందు బారికేడ్లు పెట్టి ఆ వచ్చే జనాన్ని ఆపాలనే ఆలోచన ఎందుకు తట్టలేదు సార్? వాళ్ళు పెట్రోల్ క్యాన్లు పట్టుకుని ఏదేచ్చుగా తిరుగుతున్నప్పుడు ఏదైనా చిన్న ధర్నాకు 10 మంది నిలబడితే సెల్ ఫోన్లు తీసి పెట్టే ఈ ఇంటెలిజెన్స్ పోలీసు వారికి అంతమంది పెట్రోల్ కొనటం క్యాన్లు వేసుకోవటం ఆ పెట్రోల్ బ్యాచ్ వస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఆలోచన లేకపోవటం ఇది మనకు ఆశ్చర్యంగా అనిపించట్లేదండి. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్కి తెలుసు, ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటారు సార్ కొంతమంది, ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదండి. ఇంటెలిజెన్స్ ముందుగా పసిగట్టి చెప్తారు పైకి, పైకి చెప్తే పైన వాళ్ళు చెప్తారు అది మా స్ట్రాటజీ అది. ఇప్పుడు మంత్రి గారి ఇల్లు తగలబడుతుంది, తర్వాత ఎమ్మెల్యే గారి ఇల్లు తగలబడుతుంది, మీరు అలా చూస్తూ ఊరుకోండి, మేమేం ఫోర్స్ను కూడా ఎక్కువ పంపించాం సార్. కాకినాడకి అమలాపురానికి గంట దూరం సార్, కాకినాడలో పారామిలిటరీ దళాలు ఏపీఎస్పీ దళాలు ఉంటాయి, ఒక్క ఫోన్ కొడితే ఇక్కడ నుంచే దళాలు వెళ్ళిపోయి అమలాపురాన్ని మొత్తం చుట్టుముట్టడానికి గంట సేపు టైం పట్టదు సార్. అలాంటిది దాదాపు 5 గంటలు 6 గంటల పాటు యథేచ్ఛగా విధ్వంసం జరిగే విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి తీసుకెళ్లారు. ఇదే జనసేన టీడీపీ వాళ్ళని అయితే కాల్చి పారదారు సార్, అక్కడ పెట్టలు కాల్చాడు కాల్చి పారదారు. ఎందుకంటే మమ్మల్నే అక్కడ అదే అమలాపురంలో లాంగ్ మార్చ్ చేయడానికి మేము వెళ్తే సిటీలోకి ఎంటర్ అవ్వకుండా దాదాపు 5 కిలోమీటర్ల పాటు అక్కడెక్కడో వెహికల్స్ పెట్టేసి 5 కిలోమీటర్లు నడిపించి ఎక్కడికక్కడే పోలీసు దిగ్బంధనం చేశారు సార్. 100,000 మందిని కంట్రోల్ చేసిన అమలాపురం పోలీస్కి, తూర్పుగోదావరి జిల్లా పోలీస్కి ఆ ఇక్కడున్న ఈ 2,000 మంది 500 మందిని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదంటారా? ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నారు, తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కేసు తగలబెట్టిన దాంట్లో వైసీపీ హస్తం ఉంది, ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం ఉంది, తెలుగుదేశమే చేయించారని ఆరోపణలు చేశారు ముద్రగడ పద్మనాభ వీళ్ళందరూ కూడా. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చింది అది 3 ఏళ్లలో, చర్యలు తీసుకోకపోగా తుని రైలు